ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎస్ఐ వెంకటరమణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరమణ మాట్లాడుతూ, కరోనా కేసులు ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వైరస్ ను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా రెండో దశలో కేసులు అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెరుగుతుండటంతో ముందస్తు చర్యలో భాగంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలన్నారు. మాస్కు లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామన్నారు. పండ్లు లేక బాధపడదు నేల. ఆల్రెడీ నేను కొత్తనే పెట్టాను, అన్ని గ్రూపుల్లో కూడా పెట్టాను. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మొదటి రోజుగా భావించి మీ అందరికీ చెప్పి ఫస్ట్ చెప్తాం, ఖండిస్తాం. వాళ్ళు కూడా సరే ఫైన్ ఒక్కో బండికి 500 ఫైన్ వెళ్ళాం అంటారా? రెండోసారి లేదు, మొదటిసారి చివరిసారి అందరికీ కూడా ఈ బండి నెంబర్ రాసుకుంటాము. ఇంకొకసారి మళ్ళీ దొరికితే మాత్రం మళ్ళీ సీజ్ చేస్తాం, కేసు నమోదు చేస్తాం. ఓకేనా? మాస్క్ తీసుకొని రావాలి, మాస్క్ తీసుకొని కలపడం.